మీరు యాచకుల్ని తీసుకెళ్ళి ఒక షెల్టర్లో పెట్టారు, కానీ సంఖ్య పెరిగిపోతుంది, ఎందుకని? ఎందుకంటే సార్, యాక్చువల్గా మనం సిటీలో ఏమైందంటే, మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను సార్. సిటీలో నీకు జెన్యున్ బెగ్గర్స్ 400-500 లోపలనే ఉన్నారు. దాదాపు 14,000 నుంచి 15,000 దాకా వీళ్ళు ఫేక్ బెగ్గర్స్ ఉన్నారు. ఫేక్ బెగ్గర్స్ ఏమైందంటే, ఇప్పుడు బెగ్గర్స్ని ఇట్లా తీసుకెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. ఫేక్ బెగ్గర్స్ని ఐడెంటిఫై చేసి సైమల్టేనియస్ యాక్షన్ మనం తీసుకోవాలి. అంటే ఫేక్ అంటే ఏంటి? ఫేక్ అంటే వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయి, ఉట్టిగా ఇట్స్ అన్ ఇన్కమ్ ఫర్ దెమ్. వాళ్ళ పిల్లలు వచ్చి పంపిస్తారు, నువ్వు తీసుకొస్తే నీకు అన్నం పెడతాను అని అట్లా అనగానే వాళ్ళు వచ్చి ఇందులో వచ్చి బిజినెస్ లాగా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రజల్లో దానం చేసే గుణాలు ఉంది. అంటే దానం చేస్తే అది ఎట్లా పోతుంది ఆ డబ్బు అని వాళ్ళు ఆలోచిస్తలేరు. నేను నా దానం చేసిన నా పాపం పోయింది అన్నట్టు ఆ సెంటిమెంట్స్ మన ఊర్లో చాలా ఉంది. అందువల్లనే మొత్తం సమాజం చెడిపోతుంది. అంటే జనం ఏమనుకుంటారంటే, మనం డబ్బులు వేస్తే వాళ్ళు ఏదో తింటారు ఒక పూట అనే ఫీల్. వీళ్ళు అడగటం కూడా వెంటపడి పిల్లల్ని ఎత్తి చూపెట్టి కడుపులో అన్నం లేదు, పాలు లేవు, ఇవి అడుగుతుంటారు. వీళ్ళు డబ్బులు ఇస్తే డెవలప్ అవుతారనే ఉద్దేశం కదా. ఎక్కడ డెవలప్ అయ్యారు? ఇప్పుడు మష్రూమ్ లాగా డబుల్ అయిపోయారు. అంటే వాళ్ళ థాట్ వచ్చి ఫెయిల్ అయిపోయినట్టే కదా. వాళ్ళకు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ మామ్స్, గివ్ దెమ్ జాబ్స్. వాళ్ళని యూత్ని వచ్చి వాళ్ళకు ఒక 1 ఇయర్ మనం అందరం ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, గుడి దగ్గర ఒక 20 మంది ఉన్నారు. 20 మందికి మనం ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇచ్చేసి ఉండి లోపల పెడదాం. వీళ్ళకి 1 ఇయర్ మేము ట్రైనింగ్ ఇస్తాం, వయసుని బట్టి ట్రైనింగ్. ఎన్నో ఎన్జిఓస్ సీనియర్స్ హోమ్స్ నడిపిస్తున్నారు. సీనియర్స్ అంటే సీనియర్స్ చేస్తాం, హ్యాండిక్యాప్డ్ అంటే హ్యాండిక్యాప్డ్. హ్యాండిక్యాప్డ్ 1,500 అల్లె గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, మిగిలిన మేము ఇస్తాం. 1 ఇయర్ వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళ కెపాసిటీని బట్టి. 1 ఇయర్ అయినాక ఈ షుడ్ నాట్ డూ బెగ్గింగ్. ఈ 1 ఇయర్ కూడా గుడి క్లీన్ చేస్తో, చర్చ్ క్లీన్ చేస్తో, మస్జిద్ క్లీన్ చేస్తో వాళ్ళు ఏదో ఒక పని చేస్తుండాలి. బెగ్గింగ్ దే షుడ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్. 100 ఎన్జిఓస్ దీని మీద పనిచేసాం. మేయర్ గారు బాగా తెలుసు, 60 వారాలు మేము సండే మొత్తం లక్షల మందికి మేము అవేర్నెస్ క్రియేట్ చేశాం. కానీ ప్రజల్లో మార్పులు వస్తలేరు. మఫియా అంటారు, ప్రజలే మఫియా. వీళ్ళు కావాలని 5 రూపాయలు వేసేవాడు, వాళ్ళు 10 రూపాయలు వేస్తున్నాడు. ఏది గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ తెచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మేయర్ గారు ఎంత రాత్రి పగలు దీని మీద పనిచేస్తారు. జితేందర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు రాత్రి పగలు మాకు సపోర్ట్ ఇచ్చారు. అంత వృధా అయిపోయింది.